హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఇవాళ వీడియోలోని మన రెసిపీ యాపిల్ పేస్ట్రీ. ఈ యాపిల్ పేస్ట్రీ అనేది బేకరీ స్టైల్లో ఎలాగా ఫ్లేకీగా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది. చూడటానికి లేయర్స్ లేయర్స్గా చాలా బాగుంది కదా. మరి మీరు చేసినా ఇలాగే చేయాలనుకుంటే నేను చూపించిన విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మరి లేట్ లేకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ రెండు చిన్న యాపిల్స్ని సన్నగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇంత సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఈ కట్ చేసుకున్న యాపిల్ని యాడ్ చేయాలి. అలాగే 1 స్పూన్ దాకా బటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ యాపిల్ నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, యాపిల్ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ షుగర్ సరిపోతుంది. అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే పించ్ సాల్ట్, అలాగే 4-5 చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి. దాల్చిన చెక్క బదులు సినిమన్ పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 చిన్న గిన్నెలో 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న ఈ కార్న్ స్లరీని ఇప్పుడు ఈ యాపిల్కి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కార్న్ స్లరీ అనేది త్వరగా దగ్గర పడిపోతుంది. కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము దీనికి ఒక పిండి కలుపుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లో 1 కప్ దాకా మైదా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ షుగరు, అలాగే పింజ్ సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఎక్కువసేపు ఏమి నీట్ చేయక్కర్లేదు, ముద్దలాగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా మంచిగా ముద్దలాగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. 1-30 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఇంకొక పిండిని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ దాకా మైదాని యాడ్ చేసుకొని, అలాగే 1/4 కప్ దాకా బటర్ని కూడా యాడ్ చేసుకొని, ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అలాగే నేను ఇక్కడ సాల్టెడ్ బటర్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా ఈ పిండి కలిసేలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇలాగా చపాతీ ముద్దలాగా చేసుకొని దీన్ని కూడా 1-30 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టుకొని. చూడండి, 2 పిండిలు నేను బాల్స్ లాగా చేసుకున్నాను. బటర్తో కలిపింది, కొంచెం చిన్న బాల్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ కలిపిన పిండిని ఇలాగా స్ప్రెడ్ చేసుకొని లోపల మనం పూర్ణం పెట్టుకున్నట్టు ఇలాగా మొత్తం సీల్ చేసుకొని ఇలాగా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా మొత్తాన్ని అట్లాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా ఇప్పుడు కౌంటర్ టాప్ పైన పొడి పిండి చల్లుకొని ఇలా ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలాగా పొడుగ్గా చేసుకోవాలి. ఇలాగ రౌండ్గా కాకుండా పొడుగ్గా చేసుకొని మనము ఈ రోలింగ్ పిన్తో పొడుగ్గా పైన నుంచి కింద దాకా పొడుగ్గానే చేసుకోవాలి. రౌండ్గా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి, పొడుగ్గా చేసుకోవాలి. ఇలాగా పొడుగ్గా రుబ్బుకొనిన తర్వాత మొత్తాన్ని రోల్ చేసేయాలి. రోల్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి పొడిపిండి చల్లుకొని మళ్ళీ పొడుగ్గానే రోల్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా పొడుగ్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటేనే ఈ పఫ్ పేస్ట్రీ అనేది మనకి లేయర్స్ లేయర్స్గా వస్తుంది. చూడండి, ఇలాగా సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మొత్తాన్ని రోల్ చేసుకోవాలి. ఇలాగా రోల్ చేసుకున్న తర్వాత చూడండి, దీంట్లోనే మనకి లేయర్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నైఫ్ తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని చూడండి, లేయర్స్ మంచిగా ఎంత బాగా వచ్చేసిందో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఒక్కొక్క బాల్ని తీసుకోవాలి. తీసుకొని మెల్లిగా ప్రెస్ చేస్తూ రోలింగ్ పిన్ తోటి
మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకొని మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ లేయర్స్ అన్నీ విడిపోకుండా మెల్లిగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజు వచ్చిన తర్వాత మధ్యలోకి ఇలాగా ఇక్కడే మనకి లేయర్స్ కనిపిస్తుంది. మధ్యలోకి మనము యాపిల్ స్టఫింగ్ పెట్టుకోవాలి. యాపిల్ స్టఫింగ్ పెట్టుకొని మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. బయటకి ఏమీ రాకుండా నీట్గా సీల్ చేసేసుకోవాలి. ఇలాగా నీట్గా సీల్ చేసి పక్కన పెట్టుకోవాలి మిగతా వాటిల్ని కూడా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు ఆయిల్. ఇప్పుడు చేసి పెట్టుకున్న పేస్ట్రీని అందులో వేసుకొని పైన లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే తొందరగా వేగిపోతుంది ఈ పఫ్ పేస్ట్రీ అనేది. మంచి కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. మిగిలిన కూడా అన్నిటినీ అలాగే చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి లోపల ఫిల్లింగ్ కూడా ఎంత బాగొచ్చిందో. చాలా టేస్టీగా ఉంది కదా, చూసేదానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. నాకైతే చాలా ఫ్లేకీగా వచ్చింది. మనకి బేకరీలో ఎలా దొరుకుతుందో సేమ్ అట్లాగే వచ్చింది. మీరు ట్రై చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వస్తుంది మీకు కూడా. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.